బాడీ మెజర్మెంట్స్తో ఎలాంటి పని లేకుండా 2 మీటర్ల క్లాత్తో ఏ సైజు వాళ్ళకైనా సరిపడేలాగా శారీ పెట్టుకోవటం ఎలా అడిగి వచ్చేసి పర్టికులర్గా ఈ మెజర్మెంట్ అనేం లేదండి, ఫ్రీ సైజు అంటే ఎవరికైనా సరిపడా సైజు అయితే చూపిస్తాను. ఇది చిన్న ఉన్న వాళ్ళు పెద్ద లావు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో పని లేకుండా ఏ సైజు వాళ్ళకైనా సరే 2 మీటర్ల క్లాత్తో శారీ పెట్కోట్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే ఇలా తీసుకున్న 2 మీటర్ల క్లాత్లో ఈ కట్ చేసిన పీసెస్ని ఇదిగోండి, ఈ విధంగా ఒక వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ కోరంచులు అనేది అటువైపున ఇటువైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఫస్ట్ మనం నడుం బెల్ట్ కోసం కట్ చేసుకొని మిగతా పీస్లో నుంచి మనం శారీ పెట్టుకోవటం అనేది కట్ చేసుకుంటాం. ఈ నడుం బెల్ట్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కోరంచ్ ఉంది కదా, ఈ కోరంచ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ నడుం బెల్ట్ 1.5 వెడల్పు ఉండేలాగా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 1.5 వెడల్పు ప్లస్ దీనికి కుట్టు కోసం 1/2 ఇంచ్ మొత్తం 2 ఇంచులు వచ్చేలాగా ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఎంత వస్తుంది మనకు ఖర్చులతో, 4 ఇంచులు వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే 4 ఇంచులు ఉండేలాగా ఇటువైపున మార్కింగ్ చేసుకొని ఈ పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. అయితే శారీ పెట్టుకోవచ్చు వచ్చేసి ఈ మధ్య కుచ్చుల పెట్టుకోట అయితే చాలా మంది స్టిచ్ చేసుకుంటున్నారండి. అయితే కొంతమంది ఏంటంటే ఇలా క్రాస్ లంగాలే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను క్రాస్ లంగాని చూపిస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ముక్కలో నుంచి మనం నడుం బెల్ట్, అదే విధంగా బొందు అంటే ఈ శారీ పెట్టుకోట బొందు ఉంటుందా, ఈ రెండు కూడా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఈ పీస్ ని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ ఇది ఫోల్డింగ్ లో ఉంది కదా, 2 ఫోల్డింగ్స్, మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం 4 ఫోల్డింగ్స్ వచ్చేసాయి. ఈ 4 లేయర్స్ అనేది మొత్తం కూడా అటువైపునకు వచ్చేలాగా ఈ మెయిన్ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ కోసం కట్ చేసుకుందాం. దీనికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పీస్ కి కింద వైపున అటువైపు నుంచి అంటే ఇదిగోండి ఇప్పుడు పై వైపున వచ్చేసి ఈ ఫోల్డింగ్ వైపు నుంచి 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ ఉన్న వైపు నుంచి ఇదిగోండి 5.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పీస్ని మనం జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి 1/2 ఇంచు ఖర్చు కోసం తీసేసుకోవాలి. మొత్తం మనకి ఇక్కడ 6 ఇంచులు అవుతుంది. అదేవిధంగా ఇటువైపున కూడా ఖర్చు కోసం 1/2 ఇంచు తీసేసుకొని ఇప్పుడు ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి మార్కింగ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున మనకు ఫోల్డింగ్ ఉంటుంది, ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా ఓపెన్ చేసేసుకోవాలి. సో ఇదిగోండి ఈ మెయిన్ పీస్ ఉంది కదా, ఫోల్డింగ్ ఉన్న పీసు, ఈ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ వైపున కట్ చేసుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ మెయిన్ పీస్లో నుంచి ఒక పీస్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు ఈ సైడ్ వైపున కూడా మొత్తం మనకు 4 పీసెస్ వస్తాయి. ఈ 4 పీసుల్లో నుంచి కూడా ఒక 2 పీసెస్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 2 పీసుల్లో నుంచి ఒక పీస్ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా, ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి వైపున ఇటువైపున పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 చివర్లు కలిపేసుకుంటూ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఓకేనా, అదేవిధంగా ఈ 2 చివర్లు కూడా కలిపేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇంకొక పీసు కూడా మధ్యలో పీస్కి అటువైపున ఇటువైపున చిన్న పీసెస్ని పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు కింది నుంచి అయినా సరే పైనుంచి అయినా సరే ఏ పీసును లాగకుండా స్టిచ్ చేస్తే సరిపోతుంది, ఖర్చు మాత్రం 1/2 ఇంచు ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. అయితే ఒకవేళ మీకు ఇక్కడ ఓవర్లాక్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అండి. ఇలా ఓవర్లాక్ చేస్తే మాత్రం మీరు ఇంకొక 20 రూపాయలు అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. శారీ పెట్టుకోవడానికి అయితే 70 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారండి. ఇలా ఓవర్లాక్ చేస్తే మాత్రం 100 రూపీస్ వరకు అయితే తీసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ ఖర్చు భాగాలు అనేది కింది వైపునకు వచ్చేలాగా ఈ ఫోల్డింగ్స్ అన్ని కూడా పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా ఇంకొక పీసు కూడా మనం ప్రిపేర్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి వచ్చేసి ఈ ఖర్చు భాగాలు పై వైపునకు వచ్చేలాగా ఈ ఫోల్డింగ్స్ అన్ని కింది వైపునకు వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ చివరిన 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా ఈ చివరిన కూడా 1/2 ఇంచు ఒకసారి, ఇంకొక 1/2 ఇంచు ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 పీసెస్ని కలుపుకొని ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి. కింద వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా,
ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున మనం నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం మనకి ఇందాకల నడుం బెల్ట్ కోసం సపరేట్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఒక లేయర్ వచ్చేలాగా ఇదిగోండి ఈ చివరి నుంచి పెట్టేసుకోవాలి. ఓకేనా? అయితే ఈ చివరిని మాత్రం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనకి కుట్టు వేసుకున్న భాగం ఇక్కడ వరకు ఉంది కదా, ఈ ఎంత వరకు వస్తుంది చూసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకు క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదిగో కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్నంత వరకు ఇక్కడ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగతా పీస్లో నుంచి మనం నాడా కోసం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నడుం బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులు ఉన్నాయి కదా, 1/2 ఇంచ్ ఖర్చులు, ఈ ఖర్చులు అనేది కింది వైపునకు వచ్చేలాగా ఈ పైభాగం పైవైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ పీస్ని ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా మనకి ఇదిగోండి ఇటు వైపున ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ ఎంతైతే ఉందో ఈ క్లాత్కు సరిపడా ఈ క్లాత్ ఉంచేసుకొని ఈ పై వైపున కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుం బెల్ట్ మొత్తాన్ని పై వైపున తీసేసుకొని ఈ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే ఒకేసారి ఫోల్డింగ్ చేసుకొని కూడా కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ నడుం బెల్ట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ కుట్టు వేసుకున్నాం కదా టాప్ స్టిచ్, ఈ రెండు కూడా సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 3 లేదంటే 4 ఇంచుల దూరం వరకు కుట్టు వేయొద్దు, దీన్ని ఓపెన్గానే ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కింది వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పైవైపున గ్యాప్ వదిలేసుకున్నాం కదా, ఈ ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం. కరెక్ట్గా ఎడ్జ్ వైపు నుంచి కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కింది వరకు వచ్చేలాగా ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి దీన్ని విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపున కూడా అంతే, మనకి ఇటువైపున ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ చేసుకున్న 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు కూడా మనం ఫోల్డింగ్ చేసుకున్న ఈ క్లాత్ ఎడ్జ్ వైపున కుట్టు అనేది రావాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ పై నుంచి ఇక్కడ చిన్న కట్స్ వచ్చేలాగా మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు పై వైపున ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ పీస్ మొత్తం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ ఎడ్జ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఈ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ నడుం బెల్ట్ అనేది ఇలా లాగొద్దండి, లాగడం వల్ల ఇది మొత్తం ముడతలాగా ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది. జస్ట్ నడుం బెల్ట్ని దీనిపైన ఇలా జస్ట్ పెట్టేసుకొని చివరి నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనం నడుం బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిగిలిన పీస్తో నాడాను స్టిచ్ చేసుకుందాం. ముందుగా ఈ పీస్ని మధ్యలోకి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు చివరిని ఇలా పెట్టేసుకొని ఈ చివరిన ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఖర్చు భాగం పైవైపునకు వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇటువైపు నుంచి 1/2 ఇంచు ఇటువైపు నుంచి 1/2 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనం నాడాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కించుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? అయితే చాలా ఈజీగా బాడీ మెజర్మెంట్స్తో ఎలాంటి పని లేకుండా 2 మీటర్ల క్లాత్తో ఏ సైజు వాళ్ళకైనా సరిపడేలాగా శారీ పెట్టుకోటిని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసి మీకు కుచ్చులు కావాలంటే మధ్యలో పీస్కి చిన్న కుచ్చులు పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా దీని లెంత్ తగ్గించాలి అనుకుంటే ఈ చివరి వైపున ఇంకా మనకి ఎంత కావాలి అంత చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.